हाय फ्रेंड्स वेलकम टू फूड डेलीवरी यूट्यूब चैनल नेबे टापिक चाल मंदिर ना फोन अड़ी एंटे अन्ना की सिक्योरिटी डिपॉजिट 400-500 असल कटे अ्रदर्स गुर्त सिक्योरिटी डिपॉजिट अंटे सिक्योरिटी मन स्विगी की इवे अंटे इप्डी स्विगी जॉन अतर किम्मे एग्जापल जॉन अतर జాయిన్ అయినాక 6 మంత్స్ చేశారు అనుకోండి ఒకవేళ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఆప్షన్ లేకపోతే స్విగ్గీ లో మీరు కొత్తగా జాయిన్ అయ్యారు అయితే మీరు స్విగ్గీ మీరు బంద్ చేద్దాం అనుకుంటారు మీకు ఏదో జాబ్ వచ్చో లేకపోతే చేయడం ఇంట్రెస్ట్ లేకనో స్విగ్గీ లో బంద్ చేస్తారు మీరు బంద్ చేసే టైం కి ఏమవుతుందంటే క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ ఉంటది కదా క్యాష్ అండ్ డెలివరీ ఆర్డర్స్ ఆ క్యాష్ అండ్ డెలివరీ అమౌంట్ మన దగ్గర కొంత అనేది మనకు వస్తది ఎంత ఒక 1000 నుంచి 2000 1500 మధ్యలో క్యాష్ అండ్ డెలివరీ ఆర్డర్స్ రావడం వల్ల మనం రేపు డ్యూటీ బంద్ చేద్దాం అనుకున్న టైం కి ఇప్పుడు మన దగ్గర ఒక 2000 ఉంటాయనుకోండి క్యాష్ రూపంలో స్విగ్గీ కట్టాల్సిన పైసలు మన దగ్గర ఆర్డర్స్ డెలివరీ అయిన వల్ల ఈ క్యాష్ డెలివరీ ఉంటే కదా క్యాష్ సో మనం స్విగ్గీలో సడన్ గా డ్యూటీ బంద్ చేస్తే ఏమవుతుంది ఈ క్యాష్ స్విగ్గీ కట్టాల్సిన క్యాష్ మన దగ్గరనే ఉంటాయి మనం యూజ్ చేసుకుంటాం మనం వాడుకుంటాం ఇక మనల్ని అడగడానికి ఎవరు ఉండరు నన్ను క్యాష్ ఎందుకు కట్టలేదు ఏంది అని అడగడానికి అయితే ఎవరు ఉండరు అయితే స్విగ్గీ మీరు ఇట్లా వాడుకున్న క్యాష్ ఆ దాన్ని లాస్ దాకా ఉండడం కోసం ఏం చేసిందంటే సెక్యూరిటీ డిపాజిట్ ను తీసుకొచ్చింది దీని వల్ల స్విగ్గీ కి లాభం ఏంటంటే ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయ్యారు ఇప్పుడు ఎగ్జాంపుల్ జాయిన్ అయినాక ఫస్ట్ 1 మంత్ లోనే 4 వీక్స్ లో 1000 నుంచి 1500 మధ్యలో కట్ అయిపోతుంది అట్లా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మీ దగ్గర నుంచి స్విగ్గీ ఫస్ట్ జాయినింగ్ ఫీజ్ అనే ఒక 400-500 అమౌంట్ అనేది మీ దగ్గర నుంచి కట్ తీసుకుంటుంది జాయినింగ్ ఫీజ్ బ్యాగ్ టీషర్ట్స్ కి నెక్స్ట్ 1000 రూపాయస్ సెక్యూరిటీ డిపాజిట్ పే చెప్పి ఇంకొక 1000 నుంచి 1500 మధ్యలో కలెక్ట్ చేసుకుంటుంది ఇవి 1000 వేసుకోండి అవొక 500 అంటే 1500 మీ అమౌంట్ స్విగ్గీ దగ్గర ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నాయి 1500 స్విగ్గీ దగ్గర స్టోర్ అయినాయి ఇప్పుడు మీరు సడన్ గా బంద్ చేశారు అనుకోండి స్విగ్గీకి ఎటువంటి లాస్ ఉండదు 1500 ఆల్రెడీ ఉన్నాయి మీరు 1500 క్యాష్ అండ్ డెలివరీ రేపు బంద్ చేసేటప్పుడు ఈ రోజు తీసుకుంటారు బంద్ చేస్తారు స్విగ్గీకి అయితే ఇటు ఏ రకంగానూ లాస్ దాకా ఉండడం కోసం సెక్యూరిటీ డిపాజిట్ తీసుకొని వచ్చింది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఏంటంటే ఇప్పుడు మనం ఒక సంవత్సరం చేసినాం అనుకోండి స్విగ్గీలో మనకు ఫుడ్ ఆర్డర్స్ ఇవన్నీ వస్తుంటాయి అయితే ఆన్లైన్ పేమెంట్లు చేస్తారు ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం 2 బిర్యానీలు పెట్టారనుకోండి కస్టమర్ అయితే ఫుడ్ మనం డెలివరీ చేయడానికి వెళ్తాం అయితే ఇప్పుడు నేను ఎట్లా రేపటి బంద్ అయిపోతున్నా కదా బంద్ అయ్యేటప్పుడు ఈ ఫుడ్ ఏమైనా తీసుకోపోతే మంచిగా ఉంటుంది అని మీకు ఒక రాంగ్ ఐడియా వచ్చింది అనుకోండి మీరు ఫుడ్ డెలివరీ ఇవ్వకుండా మీరు ఫుడ్ ఇక్కడ డెలివరీ కంప్లీట్ చేసుకొని మీరే తీసుకుపోతారు తీసుకుపోతే ఏమవుతుంది అక్కడ కస్టమర్ కంప్లీట్ చేస్తాడు స్విగ్గీకి కంప్లీట్ అయితే స్విగ్గీ ఏమని రెస్పాన్స్ అవుతుంది మళ్ళీ సరే సార్ ఐఎమ్ సారీ అని చెప్పి మీకు ఆర్డర్ రీప్లేస్ చేస్తామని ఇంకొక ఆర్డర్ రీప్లేస్ వాళ్ళకి పంపిస్తుంది పంపిస్తే ఇక్కడ ఏమవుతుంది ఒకవేళ సెక్యూరిటీ డిపాజిట్ అనేది లేకపోతే మీరు సడన్ గా డ్యూటీ బంద్ చేసినా క్యాష్ అండ్ డెలివరీ వాడకుండా అవి ఒక 1000 రూపాయలు ఈ క్యాష్ అండ్ డెలివరీ ఒక 1000 రూపాయలు 2000 ఇట్లా లాస్ అవుతుంది స్విగ్గీ ఇట్లా లాస్ కావద్దు ఏ రకంగానూ ఇట్లా మనం వెనకబడిపోవద్దు లాస్ అయిన ముచ్చట్లు స్విగ్గీ మొత్తం మర్చిపోయింది మొత్తానికి తీసేసింది లాస్ అనేది అయితే ఇక్కడ ఎలా అంటే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకొచ్చింది మీరు 500 కడతారు ఎట్లా 1000 సెక్యూరిటీ డిపాజిట్ కింద అవి కట్ అయిపోతాయి మొత్తం 500 స్విగ్గీ దగ్గర ఉంటాయి మీరు సడన్ గా స్విగ్గీలో ఐటమ్ తీసుకుపోయినా కూడా 1000 రూపాయలు తీసుకొని వెళ్తారు అది లాస్ అయితే స్విగ్గీ అక్కడ లాస్ అవ్వడానికి ఏముండదు ఎందుకంటే మీ పైసలతో మీరు ఫుడ్ కొనుక్కుని ఉంటాయి ఎందుకంటే పైసలు స్విగ్గీ దగ్గర ఉన్నాయి నెక్స్ట్ క్యాష్ అండ్ డెలివరీ మీరు యూజ్ చేసుకున్నారు యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మీ పైసలే మీరు బంద్ చేయటప్పుడు మీరు తీసుకుపోతే తీసుకోకపోతే ఎట్లా 500 ఆ దగ్గర ఉన్నాయి మీ అమౌంట్ మీకే వస్తుంది స్విగ్గీ ఏ రకంగానూ లాస్ కాకుండా ఉండడం కోసమే సెక్యూరిటీ డిపాజిట్ ను తీసుకొచ్చి అమౌంట్ కట్ చేసుకొని జాయిన్ ఫీజు తీసుకొని తన దగ్గర స్టోర్ చేసుకొని లాస్ట్ మీరు బంద్ అయితే ఏ రకంగా లాస్ కాకుండాని ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఇంతే ఫ్రెండ్స్ ఇంతకు మించి అయితే ఇంకేం లేదు మొత్తం మీద మళ్ళా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీరు స్విగ్గీలా రిజైన్ చేయండి ఒకవేళ సడన్ గా బంద్ చేయడం కాకుండా రిజైన్ చేయండి అందులో రిజైన్ ఆప్షన్ ఉంటుంది టెంపరీ పర్మనెంట్లీ రిజైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ లో క్లిక్ చేసి నేను మొత్తానికి బంద్ చేయాలనుకుంటున్నాను మీరు టికెట్ రైజ్ చేస్తారనుకోండి మీకు మీరు ఫస్ట్ మీకు సెక్యూరిటీ డిపాజిట్ అని ఉన్నది చూడండి ఆ అమౌంట్ మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి రిఫండ్ అయిపోతాయి ఎందుకంటే ఆ సెక్యూరిటీ ఇన్ని రోజులు మీరు డ్యూటీ చేసినందుకు మీరు ఏమన్నా ఐటమ్ తీసుకుపోతారు ఏమన్నా ఆ డబ్బులు స్విగ్గీ దగ్గర స్టోర్ చేసుకున్నారు మీరు స్విగ్గీ బంద్ చేస్తున్నారు స్విగ్గీ పైసలు స్విగ్గీ కట్టేశారు ఇప్పుడు మీ పైసలు అంటే స్విగ్గీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి మీకు రిఫండ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి
క్యాష్ అండ్ డెలివరీ అయితే మీరు డ్యూటీ బంద్ చేసేటప్పుడు అయితే వాడుకోకండి. ఇంకొకటి ఫుడ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా డెలివరీ చేయండి. ఫుడ్ అనేది ఇట్లా రాంగ్ ఐడియాలతో యూజ్ చేయకండి, మంచిగా డెలివరీ చేయండి. అది ఓకే గైస్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.